నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చాతుర్మాసి వ్రతం ప్రారంభం సందర్భంగా ఎటువంటి నియమాలను పాటించాలో, చాతుర్మాసి వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి చాతుర్మాసి వ్రత ప్రారంభంగా శాస్త్రాలలో వివరించారు. అలాగే ఈ రోజుని వాసుదేవ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహాలక్ష్మిని శాకములతో రకరకాల పచ్చి కూరగాయలతో ఆరాధన చేయడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి నుండి లేదా ఆషాఢ శుద్ధ ద్వాదశి తిథి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి తిథి వరకు 4 నెలల పాటు చాతుర్మాసి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఈ చాతుర్మాసి వ్రతాన్ని యోగులు, సిద్ధులు, సన్యాసులు ఆచరిస్తారు. అలా ఆచరించడం ద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. భాగవతం ప్రథమ స్కందంలో నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసుడికి చెబుతూ చాతుర్మాస్య వ్రతం చేసే యతులను సేవించటం వల్లే తాను విష్ణుపదం పొందానని వివరిస్తాడు. అనగా చాతుర్మాస్య వ్రతం చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రులవచ్చు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం ద్వారా అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుందని స్కంద పురాణంలో వివరించడం జరిగింది. పద్మపురాణంలో ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేవాళ్ళు ఆషాఢ శుద్ధ ద్వాదశి తిథి నుండి శ్రావణ శుద్ధ ద్వాదశి తిథి వరకు కూరగాయలు తినకూడదని వివరించారు. అలాగే భాద్రపద మాసంలో పెరుగును విడిచిపెట్టాలని, ఆశ్వేయుజ మాసంలో పాలు తాగరాదని, కార్తీక మాసంలో 2 బద్దలుగా ఉన్న వస్తువులు అంటే పెసర, కంది లాంటి పప్పు దినుసులు వదిలివేయాలని శాస్త్రవచనం. ఈ 4 నెలల పాటు బెల్లాన్ని విడిచిపెట్టినట్లయితే, బెల్లాన్ని ఆహారంగా స్వీకరించకుండా ఉన్నట్లయితే మధురంగా మాట్లాడటం సాధ్యపడుతుంది. నూనెతో తయారు చేయబడిన ఆహార పదార్థాలను విడిచిపెట్టినట్లయితే సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధిస్తుంది. సువాసనలు కలిగినటువంటి నూనెలతో తయారు చేయబడిన ఆహార పదార్థాలను స్వీకరించరాదు. మౌన వ్రతాన్ని పాటిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తే అధికార ప్రాప్తిని పొందవచ్చు. చాతుర్మాస్య వ్రతం సందర్భంగా ఈ 4 నెలల్లో ఎప్పుడైనా సరే దేవాలయాన్ని శుభ్రం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. తులసిమాతను ఆరాధిస్తే, తులసి పూజ చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని స్వయంగా పరమేశ్వరుడు నారద మహర్షికి వివరించాడు. ఈ 4 నెలల్లో కూడా పుచ్చకాయ, గుమ్మడికాయ, చెరకు, చింతపండు, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, నిమ్మకాయ, తెల్ల ముల్లంగి, ఎర్ర ముల్లంగి, అలసందలు వీటిని ఆహారంలో స్వీకరించకుండా ఉండాలని, ఇవి చాతుర్మాస్య వ్రత నియమాలని కూడా శాస్త్రాలలో వివరించడం జరిగింది. ఈ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా ఈ వ్రతం ఆచరించలేని వాళ్ళు ఎవరైనా సరే నిత్యము శ్రీ మహావిష్ణువుని పూజిస్తే గోవును దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఈ 4 నెలల్లో ఒక్కసారైనా సరే ఏకాదశి వ్రతం ఆచరిస్తే సంవత్సరం మొత్తం ఏకాదశి వ్రతం ఆచరించినటువంటి ఫలితం కలుగుతుంది. అందువల్ల ప్రత్యేకమైన విధి విధానాలతో చాతుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు, ప్రత్యేకంగా గృహస్థులు ఎవరైనా సరే ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని పూజించటం, గృహంలో మహిళామణులు తులసిమాతను ఆరాధన చేయటం ద్వారా గోదానం చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చని శాస్త్రాలలో వివరించడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ త్రయోదశి తిథి గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చీచీ గాలము చేత మీనము కడున్ చెట్పాటు కన్నట్లు జిహ్వా చాంచల్యము చేత మానవుడు చావంగల్గు కానన్ పురాణాచార ప్రచయ ప్రసక్తి పటు యోగాభ్యాస సంసక్తినన్ నీచాచారము ఓనంటి గదా తండ్రి దత్తయోగీశ్వరా. ఓ దత్తయోగీశ్వర స్వామి, చీచీ గాలము చేత మీనము, చేప గాలానికి ఎర వేచి నీళ్లలోకి వేసినప్పుడు ఆ ఎరను తినాలనేటువంటి జిహ్వచాపల్యంతో వచ్చి ఆ గాలానికి అది చిక్కుకుంటున్నది. అలాగే మానవుడు కూడా తినవలసినంత తినకుండా, తినవలసినవే తినకుండా అనవసరమైనవి, అనారోగ్యకరమైనవి తింటూ, అలాగే తిన్న తరువాత ఈ నోటి నుండి అనవసరమైనవి, అనారోగ్యకరమైనవి మాట్లాడుతూ,
అనేకానేక ఆపదలకు అనారోగ్యములకు తాను కారకుడై అవన్నీ వచ్చిపడితే బాధపడుతున్నాడు. అదంతా ఎవరి వల్లో జరుగుతున్నది, ఇదంతా కూడా దైవం వల్ల జరుగుతున్నది, ఇదంతా విధికృతం అని అనుకుంటున్నాడు. చీచీ గాలము చేత మీనము కడున్ చెట్పాటు గన్నట్లు జిహ్వా చాంచల్యము చేత మానవుడు చావంగల్గు. చివరికి ఈ ఆహారం మీద నియంత్రణ లేకపోవటం వల్ల చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. కానన్ కనుక ఏమి చేయాలి అని అంటే దీనికి దీన్ని అందరికీ తెలుసు ఈ విషయం, కానీ మానలేరు. మానటానికి ఏమి చేయాలో శాస్త్రం చెబుతున్నది. మహాకవులు చెప్పగలరు ఆ విషయాన్ని. దాన్ని ఎలా దాన్ని స్వాధీనం చేసుకోవాలనంటే ఆ జిహ్వని పురాణాచార ప్రచయ ప్రసక్తి పటు యోగాభ్యాస సంసక్తినన్ నీచాచారము పోవునంటి గదా తండ్రి దత్తయోగీశ్వర. మహానుభావులు చెప్పేటువంటి పురాణ ప్రవచనం, అనేకానేక పురాణాలలో ఉండేటువంటి అద్భుతమైన దివ్యమైన విషయములను వినటం ద్వారా మనస్సుకి ఆనందం కలిగి జ్ఞానం అనేటువంటిది కలిగి లోపల సరైనటువంటి జిజ్ఞాస కలిగి ఇంకా ఇంకా తెలుసుకోవాలని జ్ఞానాన్ని నిరంతరం తెలుసుకుంటూ పెద్దల వల్ల దానివల్ల కలిగేటువంటి ఆనందం ముందు ఈ ఆహారం స్వీకరించటంతో వచ్చే ఆనందం చాలా తక్కువని తెలుసుకుని స్వానుభవపూర్వకంగా ఎంత కావాలో అంతే తినటం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం జరుగుతుంది. తప్పితే ఈ పురాణములను శాస్త్రములను అధ్యయనం చేయకుండా పెద్దలు చెబితే వినకుండా తనంతట తను వీటిని నియంత్రించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు, సామాన్యులకు అసలు సాధ్యం కాదు. కనుక పురాణాచార ప్రచయ ప్రసక్తి రెండవది. అలా వినకుండా కొందరు నిగ్రహించుకోగలుగుతారు, వారు కొద్దిగా జ్ఞాన సంపన్నులై ఉంటే మాత్రమే ఆ పని చేయగలరు. వారు ఏం చేయాలంటే జ్ఞానం ఉన్నంత మాత్రాన కూడా సాధ్యం కాదు అది. పటు యోగాభ్యాస సంసక్తి, యోగాన్ని అభ్యసించాలి. అక్కడ కూడా యమము నియమము ఆసనము ప్రాణాయామము ఇవన్నీ చేసి తరువాత యోగాన్ని సాధించాలి. కనుక యోగాభ్యాసం వల్ల శాస్త్ర పురాణ ప్రవచనములను శ్రవణం చేయటం వల్ల మీకు నిగ్రహం కలుగుతుంది. ఈ జిహ్వని మీరు అరికట్టగలరు. చేప జిహ్వచాపల్యంతో గాలానికి చిక్కుకున్నట్లుగా మీరు కూడా అలా జిహ్వచాపల్యంతో రోగానికి చిక్కుకోకండి అని హెచ్చరిస్తూ దత్తాత్రేయ స్వామి వారు చేసిన బోధలను అద్భుతమైన పద్యరచనతో మనకు గొప్ప శతకంగా అందించిన విద్వత్కవులు అవధాన చక్రవర్తులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి దత్త యోగీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శోకము లేనిది అశోకము. ఈ అశోక వృక్షం యొక్క పవిత్ర లక్షణం చాలా విశిష్టంగా చెప్తాం. సీతామహాదేవి కూడాను రావణాసుడు ఆ తల్లిని తీసుకుని వెళ్ళినప్పుడు అశోక వృక్షం కిందనే ఉంచాడు. ఆ తల్లి ఆ చెట్టు కింద ఉన్నది కాబట్టే సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి కాబట్టి ఆ చెట్టుకి కూడాను ఐశ్వర్యయుక్తమైన ప్రభావం కలిగింది. అందుకే జాతకరీత్యా ఎవరైనా సరే దారిద్ర్యాన్ని గనక అనుభవిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అశోక వృక్షాన్ని పూజించాలి. అశోక వృక్షాన్ని గనక పూజించినట్లయితే దారిద్ర్యము అనేటువంటిది దరిచేరదు అని చెప్పేసి కూడా శాస్త్రం. మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో వృక్షాలను పూజ చేసి తద్వారా వివిధ రకాలైనటువంటి కోరికల్ని నెరవేర్చుకునేటువంటి లక్షణం కూడా ఉన్నది. ఈ ప్రకృతి మాత యొక్క తత్వం అక్కడ కనిపిస్తుంది. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో మొట్టమొదటిది ఓం ప్రకృత్యై నమః అని కదా.
ఆమె ప్రకృతి అంతా కూడాను వ్యాపించి ఉన్నది ఆదిలక్ష్మీదేవి అందుచేత ప్రకృతి స్వరూపిణి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ చక్కని తల్లిని ఆమె యొక్క కరుణారస దృష్టి సోకినటువంటి ఈ అశోక వృక్షాన్ని ఎవరైతే పూజ చేస్తారో తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇది దీనిలో దాగినటువంటి ఆంతర్యం అలాగే తెల్ల జిల్లేడు వేరు అని చెప్పేసి ఉంది కదా ఆ తెల్ల జిల్లేడు వేరుతో వినాయకుని తయారు చేసి ఆ వినాయకుని యొక్క ప్రతిమకు గరికతో గనక నిత్యం గనక అర్చన చేసినట్లయితే సమస్త కోరికలు కూడాను నెరవేరుతాయి ఏ కార్యం తలబెట్టినప్పటికీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి అని ఇంతటి శక్తియుక్తాలన్నీ కూడా ప్రకృతి తత్వాన్ని నుంచి ప్రసాదించబడ్డవి కాబట్టే మనం తప్పనిసరిగా వృక్ష దేవతలను ఆరాధన చేయాలి సర్వే జనా సుఖినో భవంతు सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्य शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलं मंगलं ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం దుర్గిణత పంచాంగ రీత్యా దక్షిణాయణం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51 తిథి ద్వాదశి రాత్రి 2:51 వరకు నక్షత్రం అనురాధ పూర్తిగా ఉంది వర్జం ఉదయం 9:55 నుంచి 11:43 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు అమృతకాలం రాత్రి 8:42 నుంచి 10:30 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:00 నేటి విశేషాలు వాసుదేవ ద్వాదశి అలాగే వామన ద్వాదశి ప్రదోషం ఇంకా పారణలో ప్రత్యేక నియమం అనే ప్రత్యేక అంశాలు ఉన్నాయి ఏంటంటే సామాన్యంగా ద్వాదశి వెళ్ళిపోకుండా పారణ చేయడం అనేటువంటిది అందరూ చేస్తుంటారు శాస్త్రం అలాగే చెబుతుంది కానీ ఈరోజు రాత్రి వరకు ద్వాదశి ఉంది కాబట్టి ద్వాదశి వెళ్ళిపోయే లోపులో అనేటువంటి ప్రత్యేకమైన తొందరపాటు ఏం లేదు కానీ అనురాధ నక్షత్రం 1వ పాదంలో పారణ చేయకూడదని ఆ అనురాధ నక్షత్రం 1వ పాదం అయిపోయిన తర్వాత అంటే మధ్యాహ్నం 12:10 తరువాతనే ఈ పారణ చేయాలని ఈరోజు ప్రత్యేక నియమం అన్నమాట అలాగే ఈరోజు వాసుదేవ ద్వాదశి వాసుదేవుడిని పూజ చేయడం ద్వారా మనకు సంపదలు వృద్ధి చెందుతాయి ఆ సంపదను వినియోగించే సద్వినియోగం చేసే ప్రజ్ఞా కౌశలము కూడా పెరుగుతుంది ఇక వామన ద్వాదశి ఈరోజు వామనుడిని పూజ చేయాలి వామనుడిని పూజిస్తే ఏమవుతుందండి చాలా మంచి సత్ఫలితం సిద్ధిస్తుంది అలాగే ఆయన త్రివిక్రముడు కాబట్టి 3 లోకాలని ఆక్రమించిన వాడు కాబట్టి
మనకు ఆయన్ని ఆరాధించడం ద్వారా సర్వవ్యాప్తిని పొందేటువంటి మోక్షస్థితిని కూడా పొందే అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఈ వామన పూజ చాలా శ్రేష్టమైనది, దాన్ని ఆచరించడం ఆనందప్రదం. అలాగే ఈరోజున్న మరో విశేషం ప్రదోషం. కాబట్టి సాయంకాలపు వేళ శివుణ్ణి ఆరాధించుకోవడం వలన సకల సంపదలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. సరైన కప్పు లేని ఇంటిలోకి వర్షం ఎలా ప్రవేశిస్తుందో అలా ధ్యానం సాధన చేయని వారి చిత్తంలోకి కామక్రోధాలు రాగద్వేషాలు ప్రవేశిస్తాయి. బింబాధరం మృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాధ్యం మందస్మితం మృదు మదోజ్వల పాలదేశం. అర్జునుడితో స్నేహం అంటే చిరునవ్వుతో స్నేహం, భీముణ్ణి ఆనందింపజేస్తున్నాయంటే శివుణ్ణి సంతోషింపజేస్తున్నాయి, పాండవ సేన అంటే నిర్మలమైన నీ చూపుల గుంపు, ఇలా ఉన్నవి కర్ణుడికి దగ్గర వెళ్తున్నాయమ్మా అంటే కర్ణానికి దగ్గరికి వెళ్తున్నాయి, చెవికి దగ్గరగా వెళ్తున్నాయని చెప్పడు. కర్ణాంతికం చలతి హంత కటాక్ష లక్ష్మీ, ఇంత చమత్కారంగా భారతమంతా చూపించేశాడండి కళ్ళల్లో, భారత కథనం తట్టి చూపించాడు. యాంతి సదైవమరుతామనుకూల భావం భ్రూవల్లి శక్రధనుర్లసితాల సాత్ర కామాక్షి కౌతుకత రంగిత నీలకంఠ కాదంబనీవ తవ భాతి కటాక్షమాల. కొన్ని కొన్ని శ్లోకాలు ఉంటాయండి, ఆ శ్లోకం చదవగానే అందులో ఉన్న భావం మీకు కనబడుతుంది. ఇప్పుడు అమ్మవారి చూపులని ఆ చూపుల గుంపుని మేఘాల గుంపుగా పోలుస్తున్నారండి. ఒక్క మేఘం వస్తే పెద్ద ఆశ పెట్టుకో అక్కర్లే, గుంపులు గుంపులు మేఘాలు వస్తే ఆశ కలుగుతుంది, ఏమని వర్షం పడుతుంది అని. ఈ సమయంలో ఒక్కసారి ఊహించండి మంచి మేఘం పట్టింది అంటే అందరికీ ఆనందమే. మరి శ్రీ విద్యోపాసన సిద్ధపురుషుడైనటువంటి ముత్తుస్వామి దీక్షితుల వారు అఖండ కాంచీ మండలంలో నిలబడి కరువుతో కటకటలాడుతున్న తుండీర మండలం అంతా కరువు పోవాలని ఆనందామృత కర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని సలిలం వర్షయ వర్షయ అన్నప్పుడు అమ్మ కురిపించింది దివ్యమైన వర్షాన్ని. అందుకు అమ్మ చూపుల కటాక్ష ధార ఉన్నదే, అది చల్లని వర్షాన్ని కురిపిస్తుంది. కురిపించాలండి, లేకపోతే ఎండిపోయి మోడైపోయి బీడైపోయి ఒక్క జ్ఞానం అనే మొలక కూడా లేక డ్రై హార్ట్స్ అయిపోయే మనవి. ఇలాంటి హృదయాల్లో అమ్మ కరుణ ఒక్కసారి కురిస్తే జ్ఞానానంద ఫలం లభించుతుంది. అందుకే ఆ కరుణ కటాక్ష వీక్షణాలని వర్షధారగా చూపిస్తున్నారు, అమ్మ కన్నుల్ని మేఘాలుగా చూపిస్తున్నారు. కాదంబినీవా అనే మాటను అక్కడ కనకధారాస్తోత్రంలో చెప్పినట్లే అమ్మ యొక్క కనులు మేఘాల గుంపుల్లా ఉన్నాయట, ఇవి తప్పకుండా కురుస్తాయి. అందుకే కటాక్ష మాల అమ్మ చూపులు మేఘపంక్తి వలె కాదంబినీవా తవభాతి కటాక్షమాల. అయితే మేఘ లక్షణము అమ్మ కన్నుల లక్షణం పోల్చి చెప్తున్నారండి. కవిత్వం అన్నప్పుడు రెండు అర్థాలు ఉంటూ ఉంటాయి, అది ఉంటేనే కవిత్వం. రెండర్థాలు గ్రహించగలిగే పదునైన బుర్రలకి అద్భుతంగా ఉంటుంది చూడండి. యాంతి సదైవ మరుతామనుకూల భావం, మరుత్తులకి అనుకూలముగా ఉన్న మబ్బులవి అన్నాడు. మరుత్తులంటే గాలులు అంతే కదండి, మేఘాలు గాలులను అనుకూలం చేసుకుని వర్షిస్తాయి. అంటే అనుకూలమైన గాలులు వచ్చినప్పుడు మేఘాలు వర్షిస్తాయి, అలాగే మేఘాలు గాలులను అనుకూలపరచుకోగలవు కూడా, అది ఇక్కడ చూపిస్తున్నారు. కనుక మరుత్తులకు అనుకూలములైన మేఘములివి అన్నారు. అయితే మరుత్తులకి రెండు అర్థాలు ఉన్నాయండి. మరుత్తులు అంటే గాలులు, మేఘాల పరంగా చెప్తే గాలులు అర్థం తీసుకోండి. అమ్మ కన్నులు అనే అర్థంలో తీసుకుంటే మరుత్తులు అనే శబ్దానికి మరొక అర్థం దేవతలు. మరుద్గణములు అంటే దేవగణములు అని అర్థం. కనుకనే అమ్మ కన్నులు దేవతలకు అనుకూలంగా ఉన్నాయట, అంతేగాని అసురులకు అనుకూలంగా ఉంటాయా? దేవకార్య సముజ్యత కదా, అందుకే దేవతలకు అనుకూలముగా ఉన్నటువంటి కన్నులు, అది మరుద్గణములు అనే దానికి రెండవ అర్థం. ఇక ఎప్పుడైనా సరే మబ్బు ఉంది అంటే మబ్బుకి అందం ఇంద్రధనుస్సు. ఒక చక్కటి ఇంద్రధనుస్సు కానీ మబ్బు దగ్గర ఉంటే దాని అందమే వేరు కదా. అయితే అమ్మ కన్నులని మబ్బుతో పోలిస్తే ఇంద్రధనువు ఏదయ్యా అంటే అమ్మ కనుబొమ్మలే ఇంద్రధనువుటండి. సాధారణంగా ధనువుని కనుబొమ్మలతో పోల్చడం మనకు వాడుక,
కనుబొమ్మలు ఎలా ఉన్నాయి? ఇంద్రధనువులా ఉన్నాయి. ఆ క్రింద కన్నులు మబ్బులా ఉన్నాయి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. దేవతలకు అనుకూలంగా అది వర్షిస్తుంది, వరాలని వర్షిస్తున్నది. అయితే సాధారణంగా మబ్బు పట్టగానే పురువిప్పి ఆడతాయి ఏమిటి? నెమళ్ళు. అలాగే అమ్మ కన్నులనే మబ్బు చూడగానే ఒక నెమలి పురువిప్పేసింది. అప్పుడే నెమలికి ఒక పేరుందండి, నీలకంఠం అని నెమలికి పేరు. నీలకంఠం అంటే నెమలి కంఠం దగ్గర నీలంగా ఉంటుంది, అందుకే నీలకంఠం అనే నెమలని అర్థం. మబ్బు చూడగానే నీలకంఠం పురువిప్పుతుంది, అమ్మ కనుల చూపులనే మబ్బును చూడగానే నీలకంఠుడైన శివుడు ఆనందంతో పురువిప్పి నాట్యం చేస్తాడు అన్నారు ఇక్కడ. స్వస్తి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మజాం, త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాప్నుయాత్కలా. మూడు లోకముల యొక్క అధికారం, మూడు లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా? సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే, సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం మూడు లోకముల ఆధిపత్యంలో పదహారో వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు. దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు, హనుమకి. రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, ఓహ్ రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు, ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరా అని పని. గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా శరీరం పడిపోకుండా ఇంకా నిలబడి నిలదొక్కుని స్వకర్మ చేస్తూ పది మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి, అబ్బా ఏమి దాంపచ్చర్రా అని ఒక మాట అన్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది, అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది, అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యమైంది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు, అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందినా సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యమంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరాచార్యుల వారు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ, ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతో శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండి ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే? అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి, గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు,
అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములు. దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు. రామాయణం చూస్తే అర్థమవుతుంది ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులిక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద బాష్పాలు కందుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో ఆ సమాధి స్థితిలో కందుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద బాష్పాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణాయ నమః. ముల్లోకాలకు అధిపతులైన బ్రహ్మాది దేవతలు విష్ణుమాయతో కల్పించబడిన రూపాలతో ఇలా అతిథులుగా వచ్చి రంతిదేవుణ్ణి పరీక్షించారు. అప్పుడు వారంతా తమ ఆశ అంటే అసలు రూపాలతో మొదలు ఎట్లా ఉందో ఆ రూపాలతో ఆయనకు దర్శనమిచ్చారు. వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా వాళ్లే దేవతలే. రంతిదేవుడికి ఏమాత్రము సంసారాసక్తి లేదు, భోగాల పట్ల కోరిక ఏ కొంచెమూ లేదు. ఆయన వారికి నమస్కరించి ఎంతో భక్తితో మనస్సును భగవంతుడైనటువంటి వాసుదేవుడి యందు నిలిపి ఉంచాడు. ఆయనకు ఒక్క ఈశ్వరుడు తప్ప ఇతరము పట్ల ఇచ్చలేదు. కనుక ఆయన తన చిత్తానికి ఈశ్వరుడిని మాత్రమే ఆరాధంగా చేసుకున్నాడు, అంటే ఆధారంగా చేసుకున్నాడు. అదే ఆరాధన. అలా చేయటం వల్ల త్రిగుణాత్మకమైన సంసారము కలలాగా ఆయన స్వరూపంలో లీనమైపోతుంది. అట్లా ప్రతి నిమిషం మనకు అనుకుంటుంటే మనకి ఈ సంసారం ఏమి అనిపించదు. మనకు రంతీదేవుణ్ణి అనుసరించే వారందరికీ ఆయనతో గొప్ప స్నేహం ఉంది. వారందరూ కూడా రంతీదేవుడి సాంగత్య మహిమతో నారాయణ్ణి ఆశ్రయించి యోగ్యులయ్యారు. వాళ్ళంతా యోగులయ్యారు. ఇక మన్యపుత్రుడి పేరు గర్గుడు, అతడికి శని, శనికి గార్గ్యుడు జన్మించారు. మరో మన్యపుత్రుడైన మహావీరుడికి దురితక్షయుడు జన్మించాడు. అతడికి త్రయారుణి, కవి, పుష్కరారుణి అనేటువంటి ముగ్గురు పుత్రులు కలిగారు. వారు క్షత్రియ వంశంలో జన్మించినా కూడా బ్రాహ్మణ రూపాన్ని పొందారు. ఇంకొక మనుష్య పుత్రుడైనటువంటి బృహత్ క్షత్రియుడి పుత్రుడి పేరు హస్తి, అంటే మన్యుపుత్రుడైనటువంటి మన్యు మను మనుషుడు అంతా ఒకటే. మన్యుపుత్రుడైన బృహత్ క్షత్రియుడి పుత్రుడి యొక్క పేరు హస్తి. హస్తినాపురాన్ని నిర్మించింది అతడే. అతడికి అజమీరుడు, అతడికి ద్విమీరుడు, అతడికి పురుమీరుడు అనే పుత్రులు జన్మించారు. అజమీరుడిని మరొక పుత్రుడి పేరు బృహదీషువు, అతడికి బృహద్ధనువు, అతడికి బృహత్కాయుడు, అతడికి జయద్రుతుడు జన్మించారు. జయద్రుడికి విషధుడు, అతడికి సేనజిత్తు కలిగారు. సేనజిత్తుకు రుచిర్వాశ్యుడు, వీడదంతా కథలున్నాయి. దృఢహాను, కాశ్యుడు, వత్సుడు అనేటువంటి పుత్రులు కలిగారు. వారిలో రుచిరాశ్విని పుత్రుడి పేరు పారుడు. పారుడికి పృథుసేనుడు, నీపుడు కలిగారు. వారిలో నీపుడికి 100 మంది పుత్రులు జన్మించారు. ఆ నీపుడు శుకుని కుమార్తె అయిన కృత్విని వివాహం చేసుకున్నాడు. వారికి బ్రహ్మదత్తుడు పుట్టాడు. ఆ బ్రహ్మదత్తుడు యోగి, ఆయన భార్య సరస్వతి. ఆ దంపతులకు విశ్వక్సేనుడనే పుత్రుడు కలిగారు. ఆ బ్రహ్మదత్తుడు జైగిషవ్య మహర్షి ఉపదేశంతో యోగశాస్త్రాన్ని రచించాడు.
బ్రహ్మదత్తుడి పుత్రుడైన విశ్వక్సేనుడికి ఉదక్స్వానుడు అతడికి బల్లాదుడు జన్మించారు. వీరందరూ కూడా బృహదీషు యొక్క వంశానికి చెందినవారు. ఇక హస్తిపుత్రుడైన దివ్యుడికి యయీనరుడు అతడికి కృతిమంతుడు అతడికి సత్యద్రుతి అతడికి దృఢనేమి కలిగారు. దృఢనేమికి సుపార్శ్వుడు పుట్టాడు. సుపార్శ్వుడి పుత్రుడి పేరు సుమతి. ఆ సుమతికి సన్నతిమంతుడు అతడికి కృతి కలిగారు. ఆ కృతి హిరణ్యనాభుడి ఆయన నుండి యోగ విద్యను పొందారు. అంతేకాకుండా ప్రాచ్య సామలనే ఆరు మంత్ర సంహితలను ఆయన గానం చేశాడు. ఆ కృతికి నీపుడు, అతడికి ఉగ్రాయుధుడు, ఉగ్రాయుధుడికి క్షేమమ్యుడు, ఆయనకు సువీరుడు, ఆయనకు రిపుంజుడు, ఆయనకు బహురథుడు జన్మించారు. హస్తి యొక్క మరొక పుత్రుడి పేరు పురమీడు. అతడికి సంతానం కలగలేదు. హస్తి యొక్క ఇంకొక పుత్రుడు అజమీయుడు. ఆ అజమీయుడికి అతని రెండవ భార్య అయిన నలిని యందు నీలుడనే పుత్రుడు కలిగారు. నీలుడికి శాంతి పుట్టాడు. శాంతికి సుశాంతి, సుశాంతికి పురుజుడు, అతడికి అర్కుడు, అర్కుడికి భార్గ్యాశ్వుడు జన్మించారు. అతడికి ముద్గలుడు, యవీనరుడు, బృహదీషుడు, కాంపిల్యుడు, సంజయుడు అనే ఐదుగురు పుత్రులు కలిగారు. వీరిలో ముద్గలుడు పెద్దవాడు. భార్యాశ్వుడు, నా పుత్రులందరూ ఐదు దేహాలను ఖచ్చితంగా రక్షించటంలో సమర్థులు అన్నాడు. అందువల్ల వారికి పంచాలులు అనే పేరు కూడా వచ్చింది. వారి వల్లే పంచాల దేశం, అంటే పాంచాల దేశం ఉంది కదా, ఆ పంచాలులు వాళ్ళ దేశ వాళ్ళ వల్లనే ఈ పంచాల దేశం ఏర్పడింది. ముద్గలుడికి దేవోదాసుడు, అహల్య అనే కూతురు పుట్టారు. అహల్య గౌతమ మహర్షిని పెళ్లి చేసుకుంది. ఆ దంపతులకు శతానందుడు పుట్టాడు. ఆ శతానందుడికి సత్యదృతి కలిగాడు. అతడు ధనుర్వేదంలో గొప్ప నేర్పు గలవాడు. ఆయనకు శరద్వంతుడు జన్మించాడు. ఆ శరద్వంతుడు ఒకనాడు ఊర్వశిని చూసి మోహించాడు. అప్పుడు ఆయన తేజస్సు మంజుగడ్డి దుప్పపై పడింది. అంటే ఆ చోట నుండి ఒక మగపిల్లవాడు, ఆడపిల్ల జన్మించారు. ఆ సమయంలో అడవిలో వేటాడుతూ అక్కడికి వచ్చినటువంటి శంతన మహారాజుకు ఆ పిల్లలను చూసి దయగలిగింది. వారిని తనతో తీసుకుని వెళ్ళి రక్షించాడు. వారిలో మగపిల్లవాడే కృపాచార్యుడయ్యాడు. ఆడపిల్ల కృపి అయ్యింది. ఆమె ద్రోణాచార్యుడికి భార్య అయ్యింది. ఇంతటితో 9వ స్కందంలో 21వ అధ్యాయం సమాప్తమవుతున్నది. కృష్ణాయ నమః.